కర్మలని జయించడం ఎలా ప్రారంధంలో లేని కర్మలు ఏవి శరీరం మనస్సు వేరు కర్మఫలాలు అనుభవిస్తాయా వాస్తవానికి ఏ ఇంద్రియం ఒక కర్మ చేస్తుందో ఆ ఇంద్రియమే కర్మకి కారణం అవుతుంది మనం ఏ ఇంద్రియాన్ని సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కర్మఫలాలు ఆ ఇంద్రియమే పొందుతుంది కొందరికి వ్యంగ్యాలు నిందలు హేళన తిరస్కారంగా మాట్లాడటం అలవాటు తెలివితేటలుగా మాట్లాడుతున్నామని అనుకుంటారు ప్రకృతిలోకి ఇలా నీచమైన వాక్కు పంపితే ప్రకృతి క్షమించదు వాక్కు దుర్వినియోగం చేస్తే అదే వాక్కు తిరిగి వస్తుంది ఏదో ఒకనాడు వాక్కు దుర్వినియోగం చేయడం వలన తీవ్రమైన వ్యధలోకి అయినా ఒకరిని బాధించకూడదనే సత్యం కన్నీరు కారుస్తూ నేర్చుకుంటారు ఇదే కళ్ళు కాళ్ళు ప్రతి ఇంద్రియానికే వర్తిస్తుంది మంచి చేయలేకపోయినా చెడు చేయకూడదు ఆస్తులు లేకపోయినా అప్పులు ఉండకూడదు కదా ప్రతి ఆలోచన ఒక కర్మ ప్రతి మాట ఒక కర్మ చేతులు కాళ్లతో చేసేవి మాత్రమే కర్మలు కావు మనస్సుతో చేసే కర్మలకి ఎక్కువ ఫలాలు ఉంటాయి మనస్సు ద్వారా చేసే కర్మ ఫలాలని ప్రతి ఇంద్రియం అనుభవిస్తుంది వ్యాధుల వల్ల వచ్చే నొప్పులని మనస్సు వేదనగా మార్చి అందిస్తుంది నొప్పుల వలన పడే బాధ కన్నా ఆ నొప్పి ఉందే అనే మానసిక వేదన మానవుడు అనుభవిస్తాడు అది ప్ర ప్రారంధ కర్మలో లేదు మనం ఆ అనవసరమైన కర్మ అనుభవించనక్కర్లేదు ఇది కొత్త కర్మ అవుతుంది మన జీవితంలో మనకి బాధ కలిగించే ప్రతి కర్మఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం ప్రొద్దున్న లేచినప్పటి నుంచి శరీరం అనుభవించే బాధల వలన పనులు సకాలంలో జరగకపోతే మనకి చిరాకు కలిగి దానికి కారణం అని అనుకుంటున్న వాళ్ళని నిందిస్తుంటాం మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారంతో ఇతరులపై చిందులు వేయడం మన మనస్సుకి హాయిగా ఆహ్లాదం కలిగేలా ఇతరులు మాట్లాడకపోవడం చేత వచ్చే కోపం ఇతరులు మనకు నచ్చిన వాళ్ళని తిట్టడం మనకి నచ్చని వాళ్ళని పొగట్టడం చూస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వలన వచ్చేవి పోట్లాటలు ఇవన్నీ మనం వర్తమాన కాలంలో చేస్తున్న అనవసరమైన కొత్త కర్మలు మనం ఇలా ప్రారంభంలో లేని కొత్త కర్మలు చేస్తూ వీటికి తగిన ఫలాలను అనుభవిస్తూ ఇదంతా నా ముఖాన రాసి ఉంది నా ప్రారంధం ఇది అని అనుకుంటున్నాం కష్టాలు మీ ప్రారంధం కావచ్చు ఆ కష్టాలను ఎదుర్కోవడంలో పడే మానసిక వేదన చిరాకు కోపం ఆందోళన ఇతరులను తిట్టడం మీ ప్రారంధంలో లేవు ఈ సమయంలో మనం మనస్సుని మాటని అదుపులో పెట్టుకోలేకపోవడం వలన దీనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనే అనుభవిస్తాం మనస్సు వాక్కు అదుపులో లేకపోతే ఫలాలు తక్షణం వస్తాయి మనస్సుని మాటని అదుపులో పెట్టుకోగలిగితే ఈ బాధలు వేదనలు ఏవి రావు మనం అనుభవించనక్కర్లేదు ఇంద్రియాల ద్వారా శరీరం అనుభవించేది బాధ సంతోషం మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన ఆనందం మీ ఆనందం మీ చేతిలోనే ఉన్నది అనే విషయం అర్థమవుతుంది కదా మన గత జన్మలో మనం వాక్కుని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు అని వెళ్తాడు వాక్కు కనుక దుర్వినియోగం అయితే దానికి ఫలితం వాక్కు అనుభవించవలసి ఉంటుంది అదే వాక్కు శిక్షించబడుతుంది పది మంది చేత నిందలు పడడం ద్వారా కానీ కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దుఃఖం కలిగించినా ఆశ్చర్యం లేదు ఈ సిద్ధాంత ధర్మ సూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వగలిగితే మీరు ఆ కర్మను జయించారు కొత్త కర్మ కూడా చేయలేదు కర్మలను జయించే పద్ధతి ఇదే శరీరం బాధపడుతుంటే మనస్సు బాధపడనక్కర్లేదు అయ్యో శరీరం బాధపడుతోందే అని మీ మనస్సు కూడా వేదన పొందితే మీరు లేని కష్టం అనుభవిస్తున్నారని అర్థం అలాగే మన మనస్సు వేదన పొందితే దానిని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది అప్పుడు వివిధ వ్యాధులు రావచ్చు ప్రారంభం ప్రకారం గతంలో ఎవరి మనస్సును బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి మనస్సు అదుపు తప్పడం వలన ఆ ప్రభావం శరీరం మీద పడి ఏ హార్ట్ అటాక్ వచ్చిన ఆశ్చర్యం లేదు ఇది ప్రారంధ కర్మ కర్మలో లేదు కేవలం మనస్సు అదుపులో లేనందువల్ల శరీరం అనవసరంగా అనుభవించే కొత్త కర్మ కొత్త వ్యాధి ఇది ఏ జాతకంలో కనిపించకపోవచ్చు మనం తెలివి తక్కువగా కొని తెచ్చుకునే కర్మలు వ్యాధులు జాతకంలో కనపడవు దీనికోసం జ్యోతిష్య పండితుల్ని నిందించకండి మీ మనస్సుని వాక్కుని అదుపులో పెట్టడం నేర్చుకుంటే కర్మలను జయించవచ్చు